హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 27వ తారీఖు ఆగస్టు 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఒకవేళ ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, సో డౌన్లోడ్ చేసుకోండి. సో 2 నెలలకు సంబంధించి ఫ్రీగా ఇచ్చాను, మిగతావి 10 రూపాయలు 15 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో సేమ్ ఇవే ఈ పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ, ఓకేనా? అండ్ అంతేకాకుండా మన ఛానల్కి సంబంధించి గ్రూప్స్ ఉన్నాయి, ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి క్విజ్ కండక్ట్ చేయడము, ఇంకో దాంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మన ఛానల్కి ఎవరైనా నోటిఫికేషన్లు రాకపోతే అందులో లింక్స్ షేర్ చేయడం గట్రా జరుగుతుంది. సో ఫాలో అవడం ఫ్యూచర్లో మంచిదని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ చూడండి, నిన్న కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్ అడిగాను, ఇబ్రహీం బౌబాకర్ ఖేతా ఇటీవల ఏ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అని. సో ఆన్సర్ వచ్చేసి మాలి అండి. అండ్ ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఏంది అంటే, ఈరోజు మన క్వశ్చన్ ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోదే. సో 2020 ఆగస్టులో ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సో కితి రౌలీ, ఎరిక్ విలియమ్స్, చార్జ్ వాంబర్స్, బాస్టియా ఫాండే, ఓకేనా? ఈ రెండు దేశాలకి ఓకేనా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 2019-20 ప్రకారం 2020-21 సంవత్సరానికి భారతదేశ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ వచ్చేసి -4.5%. ఓకే, అండ్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-2020కి సంబంధించిన ఒక వార్షిక నివేదిక అంటే సంవత్సరానికి సంబంధించి, సో డబ్బుల విషయంలో, సో చలామణీలు కావచ్చు ఏదైనా సరే, సో రిజర్వ్ బ్యాంక్ నుండి ప్రతి వాళ్ళ రూల్ పరంగా ఉన్న ప్రతి విషయం మీద వీళ్ళు నివేదికను ఇస్తారు, అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం యొక్క సెక్షన్ 53(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 2020 జూన్ 30తో ముగిసిన సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన చేయడంపై ఇది క్షేత్ర డైరెక్టర్ల నివేదిక అని చెప్పుకోవాలి. అండ్ 1934 నివేదికలో అండ్ 2020-21 సంవత్సరానికి భారతదేశం -4.5% వృద్ధిని అంచనా వేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది సింగిల్ హిట్ దృష్టిలో చూసుకుంటే 3.7%, అండ్ 2020-21 డబుల్ హిట్ దృష్టిలో చూసుకుంటే 7.3%గా ఉంది. ఓకే, అండ్ సెకండ్ వన్ అండి, భారతదేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే, ఆన్సర్ వచ్చేసి హెచ్ఎస్బీసీ అండి. సో హెచ్ఎస్బీసీ ఇండియా ఓమ్ని కలెక్ట్ని ప్రారంభించింది. ఒక ప్లాట్ఫామ్లో మహిళా చెల్లింపు ఎంపికలను అందించడానికి ఇది వ్యాపారాలకు మద్దతు అయితే ఇస్తుంది. వ్యాపారాలు వివిధ డిజిటల్ మద్దతుల ద్వారా చెల్లింపును సులభంగా సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ రూపొందించడం జరిగింది. ఓకేనా, దీని ద్వారా వినియోగదారులు వ్యయంలో మార్పులు సులభంగా ఉంటాయి. అది నెక్స్ట్ థర్డ్ వన్, భారతీయ యువత కోసం లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? గుర్తుపెట్టుకోండి ఈ పేరుని. ఆన్సర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. సో యువ మరియు డిజిటల్ ఆసక్తి గల భారతీయులకు జీవనశైలి అవసరాలు తీర్చిదిద్దడానికి ఇండియాలో 3వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంకు ఇండియన్ యంగర్స్ కోసం లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. సో ఇది సంవత్సరానికి 20,000 రూపాయలకు కాంప్లిమెంటరీ హాస్పిటల్ నగదు బీమాను ఇస్తుందంట ఈ యొక్క అకౌంట్ తీసుకుంటే. ఇది COVID-19 కింద ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది. ఇది మహమ్మారిని కవర్ చేయడానికి ఒక రకమైన పొదుపు ఖాతాలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్తున్నారు. అది నెక్స్ట్ ఫోర్త్ వన్, బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని BSBI అంటారు, దీనిని రద్దు చేయాలని ఏ సంస్థ నిర్ణయించింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా వచ్చిన వార్షిక నివేదికలో భాగంగా రివ్యూ చేసిన తర్వాత ఈ విషయాన్ని వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. చూద్దాం చూడండి, సంకేతాలను రూపొందించడానికి స్వతంత్ర మరియు స్వయం ప్రతిపత్త సంస్థగా 2006 ఏర్పాటు చేశారు. దీన్ని బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. ఎవరు ఏర్పాటు చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దేనికోసమండి? సంకేతాలను అంటే అలర్ట్స్ ఇవ్వడం కోసం. అయితే ఇప్పుడు ఈ సంస్థని రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల యొక్క సరసమైన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని నిర్ధారించడానికి బ్యాంకులకు స్వచ్ఛందంగా అనుసరించాల్సిన ప్రవర్తన అండ్ BSBI అండ్ ఇండియన్ అసోసియేషన్ సహకారంతో వినియోగదారులకు కోడ్ యొక్క బ్యాంక్ యొక్క నిబద్ధత మరియు సూక్ష్మ మరియు చిన్న సంస్థలో బ్యాంక్ యొక్క నిబద్ధత కోడ్ అనే రెండు సంకేతాలను రూపొందించింది. అంటే సింపుల్గా ఏం లేదండి, ఇప్పుడు మన కస్టమర్ రివ్యూ కానీ అండ్ MSME రివ్యూ కానీ తీసుకోవడానికి, వాటి యొక్క పరిస్థితులు సమీక్షించడానికి ఈ యొక్క BSBIని ఏర్పాటు చేసింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పుడు అంటే ఆ అలర్ట్స్ ఇవ్వడం కోసం రిజర్వ్ బ్యాంకుకి. ఇప్పుడు ఆ యొక్క రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు ఈ BSBIని రద్దు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహం కోసం ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈ రకమైన దానిని స్థాపించడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఆన్సర్ వచ్చేసి వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. సో ఇస్రో వీర సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బొర్లాలో ఉంది, అది కూడా ఒడిశాలో. ఒక సాంకేతిక సంస్థతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించడానికి మన ఇండియాలో విఎస్ఎస్యుటి స్పేస్ ఇన్నోవేషన్ సెంటర్, విఎస్ఎస్ఎస్ఐసి మొదటి రకమైన ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేటర్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. అది కూడా ఎవరి సహకారంతో? వీర సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో. నెక్స్ట్ 6th, విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకురావడానికి M3M ఫౌండేషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే హర్యానా. ఓకే, హర్యానా స్టేట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఆన్లైన్ తయారీ, శిక్షణ మరియు మార్గదర్శకత్వాన్ని సులభతరం చేయడానికి M3M గ్రూప్లో విభాగమైన M3M ఫౌండేషన్తో హర్యానా గవర్నమెంటు, అది కూడా ఉపాధి విభాగము హర్యానాలో గవర్నమెంట్ విభాగం, ఇది M3M ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఈ యొక్క M3M ఫౌండేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇకపై మనకి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఆన్లైన్లో కండక్ట్ చేయబోయే విధానాలకి, సో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, స్టూడెంట్స్ని వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనే దానిపై మార్గదర్శకత్వాన్ని సులభతరం చేయడం కోసం వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. హర్యానా ప్రభుత్వ ఉపాధి విభాగం డైరెక్టర్ సీమా కౌశిక్ మరియు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా సమక్షంలో చండీగఢ్లోని హర్యానా నివాసులో M3M ఫౌండేషన్ ట్రస్ట్ డాక్టర్ పాయల్ కనోడియా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరాలలో 2 సంవత్సరాల్లో 100,000 మంది అభ్యర్థులను రాష్ట్ర లోపల మరియు వెలుపల ప్రభుత్వ ఉద్యోగాలకు అనుసంధానించాలనే హర్యానా ప్రభుత్వ దృష్టికి అవగాహన ఒప్పందం ఉంది. అవగాహన ఒప్పందం 18 నెలలకు చెల్లుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా, అది నెక్స్ట్ 7th అండి. ఏ ప్రభుత్వ రంగ సంస్థ స్వచ్ఛ హాయ్ సేవ అంటే క్లీన్లెస్ ఈజ్ సర్వీస్ 2019 అవార్డును గెలుచుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి NLC ఇండియా లిమిటెడ్ అండి. నైవలి టౌన్షిప్ ప్లాస్టిక్ రహిత, శుభ్రమైన మరియు ఆకుపచ్చ క్యాంపస్గా మార్చినందుకు గాను NLC ఇండియా లిమిటెడ్ అంటే NLCIL అంటారు స్వచ్ఛంద సహాయ సేవ క్లీన్లెస్ ఈజ్ సర్వీస్ 2019 అవార్డును దక్కించుకోవడం జరిగిందనమాట, వాళ్ళున్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో. అది నెక్స్ట్ 8th, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటివ్నెస్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ NITI అంటే నీతి ఆయోగ్ అంటాను షార్ట్కట్లో, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ EPI 2020లో మొత్తం ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన మన ఇండియన్ స్టేట్ ఏది అంటున్నారు, నిలిచిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటివ్నెస్ భాగస్వామ్యంతో ఎగుమతి సన్నద్ధత అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2020 విడుదల చేశారు. ఇది భారత రాష్ట్రాల ఎగుమతి మరియు సన్నద్ధత అండ్ పనితీరును పరిశీలించి ఈ నివేదికను విడుదల చేశారు. ఇలాంటి ఒక నివేదిక ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. అండ్ తీర ప్రాంత విభాగాల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అండ్ అంతేకాకుండా మొత్తం ర్యాంకింగ్స్లో కూడా గుజరాతే టాప్లో ఉంది. చూడండి, ఫస్ట్ టాప్ 5 ఇచ్చాను ఇక్కడ చూసుకోండి. గుజరాత్ 75.19 మార్క్స్తో లేదా గ్రేడ్ అనుకోవచ్చు, పర్సంటేజ్తో అనుకోవచ్చు, ఫస్ట్లో ఉంది. మహారాష్ట్ర వచ్చేసి 75.14%, తమిళనాడు వచ్చేసి 64.93%, రాజస్థాన్ వచ్చేసి 62.59%, ఒడిశా వచ్చేసి 58.23%. ఇది మొత్తం పర్సంటేజ్ మీద తీసుకున్నారు 100కి. ఓకేనా, 100కి గుజరాత్ టాప్లో నిలిచింది అనమాట. సో ఆ ఒక్క 5 పాయింట్స్ తేడాతో, 0.5 పాయింట్స్ తేడాతో మహారాష్ట్ర కూడా దగ్గరలోనే ఉంది సెకండ్ పొజిషన్లో. ఓకేనా, ఇది నెక్స్ట్ 9th. 2020 మార్చి 31 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన, దీని PMMY అంటాం, దీని కింద రుణ లబ్ధిదారుల జాబితాలో ఏ రాష్ట్రం నుండి మహిళలు అగ్రస్థానంలో ఉన్నారంటే తమిళనాడు అండి. ఓకే, సో రాజ్యసభ సభకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారము, సభకు రాజ్యసభకి ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం March 31, 2020 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణాల ప్రయోజనాల జాబితాలో తమిళనాడు మహిళలు ఎక్కువగా తీసుకున్నారంట ఆ లోన్లు. మొత్తం 58,227 కోట్ల రూపాయలు రుణంగా పొందారంట తమిళనాడు మహిళలు. సో పశ్చిమ బెంగాల్ వచ్చేసి 55,232 కోట్లు పొందడం జరిగింది. కర్ణాటకలో వచ్చేసి 47,714 కోట్లు, బీహార్లో వచ్చేసి 44,879 కోట్లు, మహారాష్ట్రలో 42,000 కోట్లు ఇలా దక్కించుకోవడం జరిగింది అనమాట తమిళనాడు తర్వాత వీళ్ళందరూ. సో కానీ ఇక్కడ మనకున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కావచ్చు, మన ఛానల్లోనే నేను ఒక వీడియో చేశాను ముద్రా లోన్ గురించి. అది జరిగిన ఐ థింక్ నేను 1.5 ఇయర్ బ్యాకే అవుతుంది ఆ వీడియో పెట్టి, 1.5 ఇయర్ కూడా కాదు, దానికంటే ఎక్కువే అవ్వచ్చు, ఐ థింక్ 2 ఇయర్స్ అవ్వచ్చు. సో అందులో వచ్చిన చాలా వరకు 100 కామెంట్లు ఏంటి అంటే, ఈ లోన్స్ ఇవ్వట్లేదు, సో ఈ లోన్స్ ఫ్రాడ్ అని చెప్పడము ఇలాంటివి జరిగాయి. ఫ్రాడ్ అయితే కాదు,
ఇస్తున్నారు కానీ బ్యాంక్స్ సపోర్ట్ చేయట్లేదే మెయిన్ ప్రాబ్లం అంతే. అది కూడా ఎక్కువగా గ్రామీణ బ్యాంకుల్లోనే ఇస్తున్నారంట. నెక్స్ట్ పదండి, పారదర్శక మరియు సమగ్ర పనితీరు రేటింగ్ వ్యవస్థను స్థాపించడానికి వెండర్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఓకే, పారదర్శకత అంటే కరెక్ట్గా పనిచేయడం, సమగ్ర అంటే సరైన పనితీరు ఇవ్వడంలో రేటింగ్ ఇవ్వడం గురించి. ఓకేనా, వెండర్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. సింపుల్గా చెప్పాలంటే NHAI అంటాం కదా, NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు రోడ్ల నిర్మాణానికి కావచ్చు, వీళ్ళ నుండి ఏ ప్రాజెక్టులు అయితే బయటికి వెళ్తాయో, ఆ ప్రాజెక్టులను ఎవరైతే టేక్ డౌన్ తీసుకుంటారో, ఆ ప్రాజెక్టులు సరిగా జరుగుతున్నాయా లేదా, ఎలా ఉంది దాని పనితీరు, ఎలా ఉంది దానిపై రేటింగ్ ఇవ్వడం కోసము ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏం చేసిందంటే, లైక్ ఎవరైతే కాంట్రాక్టర్లు అవ్వచ్చు, కన్సల్టెంట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క వర్క్ని తీసుకుంటారు కదా, ఇంత బిడ్డింగ్ తీసుకొని సో డెవలప్ చేస్తారు కదా, సో ఆ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎలా జరుగుతుంది, వాళ్ళకి రేటింగ్ ఇవ్వడం కోసం వెండర్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ సిస్టమ్ అనే దాన్ని డెవలప్ చేశారనమాట NHAI వాళ్ళు. దీని ద్వారా సంబంధించిన కన్సల్టెంట్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, మనం ఇచ్చిన ప్రాజెక్ట్ మీద సరిగా పనిచేస్తున్నారా లేదనేది ఒక ర్యాంకింగ్స్ ద్వారా తెలుసుకుంటారనమాట. తర్వాత 11, ప్రఖ్యాత కోచ్ వాసుదేవ్ జగన్నాథ్ పరంజ్ పై క్రికెట్ ద్రోణ అనే పుస్తకం ఎవరి చేత వ్రాయబడింది అంటే ఆన్సర్ వచ్చేసి జతన్ పరంజ్ పై ఆనంద్ వాసు. వీళ్ళిద్దరూ క్రికెట్ ద్రోణ అనే పుస్తకాన్ని రచించారు. ఎవరి మీద? ప్రఖ్యాత కోచ్ అయిన వాసుదేవ్ జగన్నాథ్ పరంజ్ పే, అతని మీద జతన్ పరంజ్ పే గారు, అంతేకాకుండా ఆనంద్ వాసు గారు క్రికెట్ ద్రోణ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా. సో ఈ పుస్తకం అనేది September 2, 2020 విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని వాసుదేవ్ పరంజ్ పే కుమారుడు మరియు ప్రస్తుత భారతీయ సెలెక్టర్ జతిన్ పరంజ్ పే కలిసి రాయడం జరిగింది. సో క్రికెట్ జర్నలిస్ట్ ఆనంద్ వాసుతో మరియు పెంగ్విన్ని ప్రచురించడం జరిగిందనమాట. అది ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు అండ్ ఇది విడుదలైతే వచ్చేసి మనకి ఆ September 2 విడుదలవుతుంది క్రికెట్ ద్రోణ అనే పేరుతో. నెక్స్ట్, SBI మ్యూచువల్ ఫండ్స్ యొక్క కొత్త MD అండ్ CEOగా ఎవరు నియమించబడ్డారు అంటే వినయ్ టోన్స్. SBI మ్యూచువల్ ఫండ్, దీన్ని MF అంటారు, SBI MF మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వినయ్ టోన్స్ను నియమించడం జరిగింది. నెక్స్ట్, 13, పౌలోమి ఘటక్క ఇటీవల ఏ క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు అంటే టేబుల్ టెన్నిస్ అండి. పశ్చిమ బెంగాల్కి చెందిన వెటరన్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి పౌలోమి ఘటక్క గారు కోచింగ్ కెరీర్పై దృష్టి పెట్టడం కోసం ఇప్పుడున్న ఆమె ఆటకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. కోల్కతాలో జన్మించిన అథ్లెట్ 7 జాతీయ ఛాంపియన్గా 1998 మరియు 2016 మధ్య గెలవడం జరిగింది 7. నెక్స్ట్, 14, మానసిక ఆరోగ్య పునరావాసం కోసం తవార్ చంద్ గెహ్లోట్ ప్రారంభించిన హెల్ప్లైన్ సేవ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి కిరణ్ అండి. కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లోట్ గారు August 27 టోల్ ఫ్రీ అంటే మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్లైన్ నెంబర్ను కిరణ్ అనే దాన్ని ప్రారంభించారు. ఆ హెల్ప్లైన్ పేరు అది. సో సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దాని భాగస్వామ్యులతో కలిసి ఈ యొక్క హెల్ప్లైన్ డెవలప్ చేసింది. ఆ హెల్ప్లైన్ ఏంటి అంటే 1800-599-0019. సో ఇందులో వచ్చేసి స్క్రీనింగు, ప్రథమ చికిత్స, మానసిక మద్దతు, బాధ నిర్వహణ, మానసిక క్షేమం, వికృతమైన ప్రవర్తనలు నివారించడం అంటే లైక్ మెంటల్ ఇలాంటివి, మానసిక సహాయం అందించడం లక్ష్యంగా ఈ హెల్ప్లైన్ అయితే పనిచేస్తుందంట. ఓకేనా, సో కిరణ్ దేశవ్యాప్తంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ, పానిక్ అటాక్ అండ్ సర్దుబాటు రుగ్మత, పోస్ట్ ట్రామాటిక్ స్టేట్ డిజార్డర్, మాదక ద్రవ్య దుర్వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు, మహమ్మారి ప్రేరిత మానసిక సమస్యలు మరియు మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇందులో హెల్ప్లైన్కు 660 వాలంటీర్లు పనిచేస్తారు అండ్ ఇందులో సైకాలజిస్టులు కూడా ఉంటారు, 668 వాలంటీర్ సైకియాట్రిస్టులు ఉంటారు అండ్ 25 హెల్ప్లైన్ సెంటర్లలో 75 నిపుణులతో పాటు గంటకు 300 ఖాతాదారులను హెల్ప్లైన్ ద్వారా సంప్రదించడం కోసం పనిచేస్తారని చెప్తుంది. నెక్స్ట్, 15, ది మాస్క్ సాంగ్ అనే రైమ్ను విడుదల చేసిన సంస్థ ఏది అంటే గూగుల్ అండి. సో మనమందరికీ తెలుసు ఇప్పుడున్న టైంలో అందరికీ అవేర్నెస్ తీయడం కోసం గూగుల్ అనేది ఒక రైమ్ తీసుకొచ్చింది. COVID-19 నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి కదా. ఈ మాస్క్ గురించి అద్భుతమైన రైమ్ తయారు చేసింది ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఈ గూగుల్ మాస్క్ రైమ్ను తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఎవరైనా వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఉంటే ఒకసారి గూగుల్ అని కొట్టండి, వస్తుంది. దాని సాంగ్ వచ్చేసి ది మాస్క్ సాంగ్ అని టైప్ చేసిన వస్తుంది, హ్యాష్ట్యాగ్ ది మాస్క్ సాంగ్ అని మీరు ఇన్స్టాలో టైప్ చేస్తే వస్తుంది. సో ఆ సాంగ్ పేరు అది. మాస్క్ ప్రాముఖ్యతను తెలియజేయడం గురించి ఈ పాటలో పెట్టడం జరిగింది. ఈ పాట ఈక్వాలిటీగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్కి ట్యూన్గా ఉంటుందంట, అంటే ఆ విధంగా వస్తుందన్నమాట ట్యూన్ అనేది, కానీ లిరిక్స్ వేరు.
హే గూగుల్ మాస్క్ సాంగ్ అని గూగుల్ వాయిస్లో అడగగానే ఈ రైమ్ అయితే వస్తుందంట. అది కూడా చేయొచ్చు. నెక్స్ట్ 16, డిజిఎన్సిసి లేదా ఎన్సిసి అంట షార్ట్కట్లో, ఎన్సిసి మొబైల్ శిక్షణ యాప్ను ఎవరు విడుదల చేశారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఓకేనా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అది కూడా డైరెక్టర్ జనరల్లో. డిజిఎన్సిసి మొబైల్ శిక్షణ యాప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గురువారం ప్రారంభించారు, అంటే ఈరోజునే. ఎన్సిసి క్యాడెట్లకు దేశవ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వడానికి యాప్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ COVID-19 విధించిన ఆంక్షల నేపథ్యంలో ఎన్సిసి క్యాడెట్ల శిక్షణ ఎక్కువగా ప్రభావితమైందని, ఎందుకంటే ఇది ఎక్కువగా ప్రత్యక్ష సంప్రదింపుల ఆధారిత శిక్ష కావడం వల్ల సమీప భవిష్యత్తులో అంటే రాబోయే ఫ్యూచర్లో పాఠశాలలు కళాశాలలో తెరిచే అవకాశం లేకపోవడం వల్ల, సో ఆన్లైన్ ద్వారానే మనము ఎన్సిసి క్యాడెట్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గురించి గుర్తించడం కోసం ఈ యొక్క యాప్ అయితే ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఒక టోటల్ అప్డేట్స్. అండ్ ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 2019-20 ప్రకారం 2020-21 సంవత్సరానికి భారతదేశ అంచనా వృద్ధి రేటు ఎంత అంటే -4.5%. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI 2019-20 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ విషయం మనం తెలుసుకుందాం. అండ్ భారతదేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్ ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే HSBC ఇండియా. అండ్ భారత యువత కోసం లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏదంటే యాక్సిస్ బ్యాంక్. అండ్ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని ఏ సంస్థ నిర్వహించిందంటే RBI. అండ్ తర్వాత వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహం కోసం ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈ రకమైన దానిని స్థాపించడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఒడిశాలో ఉంది. నెక్స్ట్ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకురావడానికి M3M ఫౌండేషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే హర్యానా. సో ఏ ప్రభుత్వ రంగ సంస్థ స్వచ్ఛ హాయ్ సేవ అంటే క్లీన్ లెస్ ఈజీ సర్వీస్ 2019 అవార్డును తీసుకుంది అంటే ENLC ఇండియా లిమిటెడ్. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటివ్నెస్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2020 మొత్తం ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. అండ్ 2020 March 31 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణలబ్ధిదారుల జాబితాలో ఏ రాష్ట్రం నుండి మహిళల అగ్రస్థానంలో రుణాలు తీసుకున్నారంటే తమిళనాడు. అండ్ పారదర్శక మరియు సమగ్ర పనితీరు రేటింగ్ వ్యవస్థను స్థాపించడానికి వెండర్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ ప్రఖ్యాత వాసుదేవ్ జగన్నాథ్ పరంజ్పై క్రికెట్ ద్రోణ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే జతన్ పరంజ్పై అతని కుమారుడు ఆనంద్ వాసు. ఇతను ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్. అండ్ SBI మ్యూచువల్ ఫండ్స్ యొక్క కొత్త MD అండ్ CEOగా ఎవరు నియమించబడ్డారంటే వినయ్ టోన్స్. అండ్ ఫౌలోమి కటక్ ఇటీవల ఏ క్రీడ నుండి రిటైర్మెంట్ ప్రకటించారంటే టేబుల్ టెన్నిస్. అండ్ మానసిక ఆరోగ్య పునరావాసం కోసం తవార్ చంద్ గెహ్లోట్ ప్రారంభించిన హెల్ప్ లైన్ సేవ పేరు ఏమిటి అంటే కిరణ్. సో తవార్ చంద్ గెహ్లోట్ గారు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రి అనమాట. అండ్ ది మాస్క్ సాంగ్ అనే రైమ్ను విడుదల చేసిన సంస్థ ఏదంటే గూగుల్. అండ్ DGNCC లేదా NCC మొబైల్ శిక్షణ యాప్ను ఎవరు విడుదల చేశారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. ఓకేనా. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ని, మీ విలువైన హార్ట్బుల్ సో టచింగ్స్తో నన్ను ఎప్పటికప్పుడు బూస్టింగ్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి.